చూడు, రావు కాలం అయిపోవడానికి ఇంకా 2 నిమిషాలే టైం ఉంది. ఈలోగా నువ్వు సంతకం పెట్టలేదనుకో, ఇక మాటలు ఉండవు, యాక్షనే. ఏమంటావు? ఓయ్ పెద్ద మనిషి, పండిట్ అంటే నువ్వేనా? ఏమ్మా, ఒరిజినల్ డాక్యుమెంట్ తెచ్చావా? రేయ్, నీకు 24 గంటలు సెటిల్మెంట్లు, డాక్యుమెంట్లు, మర్డర్లు తప్ప వేరే పన్నుండదా? అయినా నీ గొడవ నాకెందుకు కానీ, అసలు నీకు బొద్దుందా? అరే, రెసిడెన్షియల్ ఏరియాలో పద్ధతి గల మనుషులు ఉంటారు, అలాంటి చోట పోకిరి గాళ్ళని పెట్టకూడదన్న మినిమం కామన్ సెన్స్ లేదా నీకు? ఏంటి గుడ్లపకి చూస్తున్నావు? ఆనంద్ నగర్ లో నీ పక్క పోర్షన్ లో ఉంటున్నాను. ఎవరో నీ రైట్ లెఫ్ట్ బ్యాక్ ఫ్రంట్ అంట, వాళ్ళకి పనుండదు, పనున్న వాళ్ళని చేసుకునేవరు. ఇక్కడ నేను మాట్లాడుతుంటే అక్కడ వాడితో గుర్తు మాట్లాడతావేంటి? మల్లీశ్వర్ అంటే ముద్దపప్పు టైప్ అనుకుంటున్నావేమో. తెలంగాణలో రాములమ్మ, కోనసీమ పోలేరమ్మ, రాయలసీమ రెడ్డమ్మ, పల్నాటి రుద్రమ్మ, బెజవాడ దుర్గమ్మ, టోటల్గా కత్తి, వైజాగ్ కత్తిని తేడాలు వచ్చాయనుకో, నరాలు నరాలు తెగుతాయి. గన్ ఎప్పుడైనా చూసావా? ఏంటి, మా నాన్న కన్ను చూపించాడని భయపడి ఏడుస్తున్నావా? భయపడకు, నీకు నేనున్నాను. అవును, మా వాళ్ళు నేను బాగా డిస్టర్బ్ చేస్తున్నారా? రా చెప్తాను. రై ఉండరా అన్న. అది నాకు చెప్పడమే పిండం చేత కాదు. మన సామ్రాజ్యానికి నేనే కింగ్ని. ముసలోడైపోయిన మా అబ్బా కాదు, వాడి సర్వీస్ అయిపోయింది. ఆ విషయం వాడికే చెప్తాం అనుకున్నా, కానీ ఫీల్ అవుతాడని వదిలేసా. ఈ రోజు నుంచి నేనే కింగ్నే. మల్లీశ్వరి నా మనిషి, తేడా వచ్చిందో? ఎవరిని వదిలిపెట్టు. ఈ రోజు నుండి నేను ఎవ్వరూ డిస్టర్బ్ చేయను. ఈ ఇంటికే కాదు, ఈ వీధికి కూడా రాని, మహారాణి. హ్యాపీగా ఉంది, వస్తాను. బాయ్. మల్లీశ్వరి, ఐ లవ్ యూ. ఏంటి భయపడ్డావా? పర్లేదులే, ఫస్ట్ అటెంప్ట్ కదా, అట్టగే ఉంటది. ఇంకా 9 రోజులు టైం ఉంది. రేయ్ రాయరా, మళ్ళీ అవసరం వచ్చినప్పుడు ఇద్దాం. సరే బాబు. అన్నట్టు ఆడేంటి నిన్ను ఐ లవ్ యూ అన్నాడంట? మరి ఇంకేంటి, దొరికిపోయాడు నా కొడుకు, ఇంకా నువ్వు ఆటాడక్కర్లా. ఆడే నీ చుట్టూ ఒక ఆట ఆడించు, బాగా కసి పెంచుకో. సరైన టైం వచ్చినప్పుడు కసక్కనేసి. నా కోసం కాదు, వింటున్నావుగా, వాళ్ళ కేకల కోసం.
ఒక్కసారి పిల్లలతో మాట్లాడివ్వండి సార్. నాన్న ప్రభా, పాప మన పిల్లరా, పాప టెన్షన్ లో ఉంది, ఒకసారి సార్ దించుకొచ్చుకొని. ఎప్పుడక్క మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోయేది? ఏంటి, రెండు రోజుల్లో వెళ్ళిపోదాం అన్నానా? అసలు నేను వాళ్ళకి ఏం తక్కువ చేశాను? నువ్వు ఏడుస్తున్నావు. ఏసీ రూమా? పెద్ద హోమ్ థియేటరు. ఒకడేమో స్పోర్ట్స్ అంటాడు, ఇంకోడేమో పోగో అంటాడు. నా కొంప మొత్తం ప్లే గ్రౌండ్ చేసేసారు. ఇక తిండి సంగతికి వస్తే సరే, ఏంటి చూసావా, చంద్రమోహన్కి తక్కువ, జూనియర్ ఎన్టీఆర్కి ఎక్కువ. రాత్రి బౌలు ఫుల్గా తింటాం, అందరి హీరోల్ని ఇమిటేట్ చేయటం. ఈ సెంటర్ సంగతి ఏం చెప్పమంట, ఈడొక్క పూట తిండితో మన రాష్ట్ర క్యాబినెట్ నెల రోజులు మెయింటైన్ అయిపోవచ్చు. అబ్బా, గట్టిగా ఊదారంట పడిపోతావు. ఏంటమ్మా అన్నట్టు నువ్వు ఏదో పాట పాడతావు, ఏంటది? మహా మహా అంటే ఏడుస్తుంది కాదరా, డాన్స్ చేస్తావే, ఏ చేసి చూపించు. ఏది ఎట్టాగేనా అసలే చూడు, అది చూడు ఎంత చక్కగా నవ్వుకుంటూ ఆడుకుంటున్నారో. నువ్వే అనవసరంగా కంగారు పడతావు. రే, మీరు కంటిన్యూ చేయండి రా, అక్కతో చిన్న పని ఉంది, నేను మాట్లాడి పంపిస్తా. ఏ నువ్వు రామ్మా రా. పిల్లల సంతోషం కోసం వాళ్ళు ఏమడిగినా చేస్తా. అది 9 రోజులే, 10వ రోజు వచ్చిందనుకో అమ్మూరికి పోతును బలేసినట్టుగా ఒక్కొక్కళ్ళు బలైపోతారు. విశ్వం అర్థమైపోయింది కదా, తీసుకో తీసుకో. హలో హలో, దాని సంగతి చూడు.